చూడండి సోదరులారా, ఈరోజు మనము నవరత్న దోశ చూడండి. ఇది సాజీర జీలకర్ర పసుపొడి పెసరపప్పు ఉద్దిపప్పు చూడండి, మెంతులు లవంగాలు పసుపొడి ఇవన్నీ పై భాగాన రాళ్ళ ఉప్పు తర్వాత కలిపేస్తాము. ఈ పిండి మిక్సింగ్లో ఏం చేసినామంటే కొర్రలు రాగులు ఉద్దులు తర్వాత బియ్యము సబ్బియ్యము ఈ విధంగా అన్నీ మిక్స్ చేసి ఇందులో వేసినాము. ఇది పిండి చాలా శక్తివంతమైనది. షుగర్ బీపీ ఉండే వల్ల కూడా ఇది మసాలా దోశ అసలైనది. పాతకాలం అంత మాస్టర్ ఇస్మాయిల్ బిర్యానీ చేస్తున్నాడు. 20 కిలోల చికెన్కి 20 కిలోల బియ్యం. ఇది ఒక రకమైన తాడపత్రి బిర్యానీ హైలైట్.